మీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను బిగ్ బాస్కెట్ షాపింగ్ గురించి అండి. ఈ మధ్య చాలా మంది వెజిటబుల్స్ కానీ సరుకులు కానీ అన్ని బిగ్ బాస్కెట్ లోనే ఆర్డర్ చేసుకుంటున్నారండి ఫ్రెండ్స్. ఈసారి మీరు బిగ్ బాస్కెట్ లో షాపింగ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా క్యాష్ కరో లింక్ ద్వారా మీరు మనీ అనేది పే చేయండి. దానివల్ల మనకి క్యాష్ బ్యాక్స్ కూడా చాలా వస్తాయి, మనకు మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. ఏం లేదండి, మనం రెగ్యులర్ గా బిగ్ బాస్కెట్ లో ఎలా సరుకులు ఆర్డర్ చేసుకుంటామో అలా ఆర్డర్ చేసుకోవడమేనండి. మన సరుకులన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మనీ మాత్రం క్యాష్ కరో నుంచి మనీ పే చేస్తాము. మనం క్యాష్ కరో యూజ్ చేసి మనీ పే చేయడం వల్ల ఫ్రెండ్స్ మనకి చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. మనం ఆన్లైన్ లో కానీ ఎక్కడైనా సరే, మన అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ క్యాష్ కరో యూజ్ చేసి మనం టాప్స్ కానీ కుర్తీస్ కానీ పర్చేస్ చేయొచ్చండి. మనకి చాలా వరకు మనీ అనేది సేవ్ అవుతుంది. ఏం లేదండి, యాప్ లోకి వెళ్ళడం, ప్లేస్టోర్ లోకి వెళ్ళి మనం క్యాష్ కరో అని కొట్టి డౌన్లోడ్ చేసుకుంటే ఆ ప్రాసెస్ అంతా మీకే అర్థమవుతుందండి. చాలా ఈజీగా క్యాష్ కరో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని మనం మనీ సేవ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. మీరు బిగ్ బాస్కెట్ లో క్యాష్ కరో యూజ్ చేసుకుని సరుకులు ఎలా కొంటారు అంటే, మనం అన్ని సరుకులు కొన్న తర్వాత మనీ పే చేసిన తర్వాత మనం ఒక 8 మంత్స్ 9 మంత్స్ మనం సరుకులు తెచ్చుకున్న తర్వాత మనకి నెల నెలా సేవ్ అవుతున్న మనీ అంతా అక్కడ సేవ్ అయ్యి మనకి 10th మంత్ అనేది వెజిటబుల్స్ అన్ని మనకి ఫ్రీగా ఇస్తారండి. ఫ్రీగా అసలు మనం మనీ ఏమి పే చేసే పని లేకుండానే మనకు సరుకులు ఒక నెల మనం తీసుకోవచ్చండి ఫ్రెండ్స్. మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కూడా మనం ఆలోచించాలి, ఎలా అయినా మనీ సేవ్ అవుతాయా, మనం ఏదన్నా యూజ్ చేస్తే మనకి మనీ అనేది సేవ్ అవుతుందా అని చూసుకుని మనం ఆర్డర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఈసారి మాత్రం మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకునేటప్పుడు క్యాష్ కరో అనేది యూజ్ చేయండి. దానివల్ల మీకు చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. ఆ మనీ ఆ రివార్డ్ పాయింట్స్ అన్ని ఉండి మనకి చివరిలో ఒక నెల మనకి సరుకులు అనేవి ఫ్రీగా వస్తాయండి. బిగ్ బాస్కెట్ లో అనే కాదండి, బిగ్ బాస్కెట్ లో అయితే సరుకులు మాత్రం ఒక నెల ఫ్రీగా ఇస్తారండి. ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ ఆన్లైన్ వెబ్సైట్ లోనైనా మనం క్యాష్ కరో యూజ్ చేసి పే చేసాము అంటే మనకి చాలా రివార్డ్ పాయింట్స్ అన్ని ఉంటాయండి ఫ్రెండ్స్. ఈ మధ్య చాలా వాటికి అన్నిటికీ క్యాష్ కరో అనేది యూజ్ చేస్తున్నారండి వాళ్ళు. వాటి వల్ల మనం చాలా మనీ సేవ్ చేసుకోగలుగుతున్నాము కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈసారి ఆన్లైన్ లో కానీ ఎక్కడైనా పర్చేజ్ చేసేటప్పుడు క్యాష్ కరో ఆప్షన్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఏం లేదండి, మనం క్యాష్ కరోలోకి డౌన్లోడ్ చేసుకుని మనం ఆ యాప్లోకి వెళ్ళి మనకి ఎందులో కావాలంటే అందులో పర్చేజ్ చేసుకోవచ్చండి. అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్ లో అయినా బిగ్ బాస్కెట్ లో అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో అవి తెలియని వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మీరు ఈసారి ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు క్యాష్ కరో ఆప్షన్ ఉందా లేదా అనేది చూసుకోండి. మీకు వీలైతే క్యాష్ కరో ద్వారా పే చేయండి, చాలా రివార్డ్ పాయింట్స్ వస్తాయి, మనీ కూడా చాలా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను కూడా అలాగే చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆ సరుకులన్నీ సెలెక్ట్ చేసుకుని మీరు క్యాష్ కరో ఆప్ చేసుకున్నారు అంటే మీకు రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి. మీరు ఎక్కువ అలా చేస్తూ ఉన్నారంటే మనకి ఒక నెల సరుకులు కూడా ఫ్రీగా ఇస్తారండి. కుర్తీస్ మీద కూడా మళ్ళీ 50 రూపీస్ దాకా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టాప్ మనకి 300 పడింది అనుకోండి, మనం క్యాష్ కరో పే చేయడం వల్ల మనకి ఇంకా అందులో 50 రూపీస్ తగ్గుతుందండి. మనం టాప్ అనేది 250కే పొందొచ్చు కాబట్టి ఈ స్మార్ట్ వేస్ ఉపయోగించి మీరు ఈసారి ఆర్డర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఇలాంటి ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను వీడియో చేసినప్పుడు డైలీ ఏదో ఒక వంటని మీతో షేర్ చేసుకుంటాను కదా, ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కోవాతో కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేస్తారు అని ఫ్రెండ్స్. చాలామంది కోవాతో చేసే కజ్జికాయలు చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఒక 200 గ్రామ్స్ కోవా తీసుకున్నాను ఫ్రెండ్స్, మిల్కీ మిస్ట్ వాళ్ళది. చాలా బాగుంటుంది ఈ కోవా. ఇది 200 గ్రామ్స్ వచ్చి 70 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. మీరు కోవాతో కజ్జికాయలు చేసుకోవాలి అనుకుంటే ఒక 200 గ్రామ్స్ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా మనం చేసుకునేలా కాకుండా. చూసారా ఫ్రెండ్స్, కోవా అనేది అలా ఉంటుంది. మీరు ఏదైనా తెచ్చుకోవచ్చు, మీకు నచ్చింది, మీరు వాడేది, మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ కోవా తెచ్చుకోండి. సింపుల్గా ఆ కోవాని చూశారు కదా, మీరు అది తెచ్చుకొని ఒక ప్యాకెట్ 200 గ్రామ్స్ తీసుకోండి. తర్వాత ఈ కజ్జికాయలు ప్రిపేర్ చేయడానికి మనం తీసుకున్నాం ఫ్రెండ్స్ 1 కప్ షుగర్. 200 గ్రామ్స్ కోవాకి 1 కప్ షుగర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. మరి వీడియో చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా పిండి ప్రిపేర్ చేసుకుందాము. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు గోధుమ పిండి కానీ
మైదా కానీ తీసుకోవచ్చు. నేనైతే వీటిల్లోకి మైదా పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే మైదా పిండితో చేసుకుంటే మనకు కొన్నాళ్ళు నిల్వ అనేది ఉంటుంది గోధుమ పిండి కన్నా. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు, కానీ నేను ఇప్పుడు వీటికైతే ఇదే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పిండి కలుపుకునేప్పుడు కొంతమంది కొన్ని విధాలుగా కలుపుకుంటారు, మీ ఇష్టం ఫ్రెండ్స్. పాలు కానీ కాచిన నెయ్యి కానీ నూనె కానీ వేసి కలుపుకోవచ్చు. నేను కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మన ఇంట్లో చేసుకున్న బటర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చూసారా ఫ్రెండ్స్, నేను పిండిలోకి కావాల్సినవన్నీ వేసి ముందు పిండి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కొంచెం సాల్ట్, కొంచెం బటర్, కొంచెం కాచిన నూనె వేడి చేసి పోసాను. ముందుగా పిండి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా మనం స్టఫింగ్ చేసుకుంటే చాలా ఈజీగా కోవాతో చేసే కజ్జికాయలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, నేను పిండి ప్రిపేర్ చేస్తున్నాను. ముందు మనం సాల్ట్ వేసిన, బటర్ వేసిన, ముందు అదంతా మిక్స్ అయ్యేలాగా పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా అలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇందాక కోవా మీకు చూపించాను కదా, ఆ కోవాని ఇప్పుడు తీసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, పిండి కలిపి పక్కన పెట్టుకున్నాము. నేను ఇప్పుడు ఇందాక మీకు చూపించిన కోవా తీసుకొని తురిమి పెట్టాను ఫ్రెండ్స్. కోవా తురమాలి, అది కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు తురిమిన తర్వాత ఇందాక చూపించిన ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, కోవాలో ఆ షుగర్ అంతా మిక్స్ అవ్వాలి. ఎందుకంటే మనం స్టఫింగ్ చేసుకున్న ఆ స్వీట్నెస్ అంతా మనకి తెలియాలి, మనం ఫ్రై చేసిన తర్వాత కూడా టేస్ట్ బాగుండాలి అంటే బాగా కలుపుకోండి. చూసారా ఫ్రెండ్స్, నేను చిన్న చిన్న పూరీల్లాగా చేశాను, మీ ఇష్టం. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోండి. ఇప్పుడు కోవా పంచదార కలిపిన మిశ్రమాన్ని నేను వాటిలో స్టఫింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎందుకు అలా చేత్తో చేస్తున్నాను అంటే నా దగ్గర చేసేది లేదు, కానీ నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, చాలా బాగా వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నానో, చేత్తోనే అదంతా రౌండ్ లాగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక జాగ్రత్త మీరు తీసుకోవాలి, అది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు అంటే అది ఒక్కసారి ఏమన్నా విడిపోతే, హోల్స్ పడి పాడవుతే మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి చేసుకునేటప్పుడు ఎక్కడ హోల్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చిన్న సైజు పూరీలాగా కొంచెం మందంగా చేసుకోండి, పల్సగా చేసుకుంటే అవి హోల్స్ పడి వెంటనే ఆయిల్లోకి అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. నేను అందుకని కొంచెం మందంగానే చేశాను ఫ్రెండ్స్, చాలా చిన్నవి చేశాను. అందులోకి ఇప్పుడు నేను స్టఫింగ్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోయేవంట ఫ్రెండ్స్, చాలామంది చాలా ఇష్టంగా తింటారు కోవాతో చేసేవి. మీకు కోవా అంటే ఇష్టమైతే ఒక్కసారి ఇలానే ట్రై చేసే రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. చూసారా ఫ్రెండ్స్, నేను చేత్తోనే చేశాను. చూసారా అవన్నీ చేత్తోనే చేసి ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం చేయాల్సింది ఆయిల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం చేసుకున్నవన్నీ వేసేద్దాము. నేను ముందు చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టాను ఫ్రెండ్స్. చూసారా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత నేను అందులో మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఎక్కువ ఎక్కువ వేసి వేసి ఫ్రై చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కొన్ని వేసుకొని చేసుకోండి. ఎక్కువ వేసాము నిండా అంటే అవి ఏది కాలదు సరిగా. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చాలా యమ్మీగా ఉండే కోవాతో కజ్జికాయలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ శిరీష.